भूपालपल्ली मुनिसिपालिटी परिधिलो निर्वहिंचिन प्रत्येक वैक्सीनेशन कार्यक्रमान्नि एम्मेल्ये गंड्र वेंकट रमणारेड्डी प्रारंभिंचारु। जंगेडुलोनी पलु चोट्ल एर्पाटु चेसिन करोना वैक्सीनेशन केंद्रालो पलुवुरु स्थानिकुलु वैक्सीन वेयिंचुकुन्नारु। ई कार्यक्रमंलो जिल्ला अदनपु कलेक्टर दिवाकर्, मुनिसिपल चैर्मन्लु, पीएसीएस चैर्मन्लु तदितर्लु पाल्गोन्नारु। అందరికీ వాక్సినేషన్ ఇయాలి। ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం కొరకు నిన్న గౌరవ మరి చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది। అందులో భాగంగా ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో 14 సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది। మరి అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 65 సెంటర్స్ మొత్తం కూడా నిర్వహిస్తా ఉన్నాం। మీ ద్వారా మొత్తం సమాజానికి కోరేది ఏంటంటే మరి కరోనా దీనికి మందు శాశ్వతమైనటువంటి మందు లేదు। ఇది నివారణ మన రోగనిరోధక శక్తి మనం పెంచుకోవడం అవసరం కొరకు వాక్సిన్ ఇస్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఎలాంటి భయపడకుండా మరి ఈ రోజు ప్రభుత్వం ఇంత విస్తృతంగా మరి ఉచితంగా ఇస్తున్నటువంటి వాక్సినేషన్ ను అందరూ కూడా తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం। మా స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండే కౌన్సిలర్లు కావచ్చు, మా సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మా ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అందరూ కూడా ఈ రోజు మనందరి సామాజిక బాధ్యత ఇది। సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏందంటే అందర్ని తీసుకొచ్చి వాళ్ళ ఎవరైనా ధైర్యం లేని వాళ్ళని కూడా ధైర్యం చెప్పి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఒక అపవాదం ఉండేందుకు తీసుకుంటే అయిపోతుంది, ఏమీ లేవు। మరి అందరూ కూడా తీసుకోవాలి, మరి అందరూ కూడా సహకరించాలి। ఎందుకంటే భారతదేశం జనాభాలో అత్యంత ఎక్కువ కలిగినటువంటి దేశం। ఎందుకంటే వేరే దేశాల్లో ఇళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడో దూరం దూరంగా ఉంటాయి, కానీ మనం ఈ రోజు ఇంత పెద్ద పెద్ద దేశం, థిక్లీ పాపులేటెడ్ ఏరియా ఉండేటువంటి దేశం కాబట్టి ఒకవేళ ఈ వ్యాధి వస్తే అందరికి విస్తృతంగా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మరి కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం కొరకు ఈ వ్యాక్సినేషన్ అందరూ కూడా తీసుకోవాలని కోరుతున్నాం। ఒకప్పుడు మన దేశంలో మసూచి ఉండే, నేను చిన్న ఉన్నప్పుడు దానికి ఒకటే టీకా తీసుకోవాలని, ఇప్పుడు మసూచి లేనటువంటి దేశం అయిపోయింది ప్రపంచంలోనే, దాన్ని పూర్తిగా తొలగించడం అంటే కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీన్ని అంతమొందించవచ్చు కాబట్టి దీనికి తప్పకుండా అందరూ కూడా సహకరించమని కోరుతున్నాం। 10 రోజుల పాటు మరి ప్రభుత్వం కూడా దీని మీద అత్యంత శ్రద్ధ పెడతా ఉన్నది। మా అడిషనల్ కలెక్టర్ మరి దివాకర్ గారు కానీ, మా ఆర్డీఓ గారు కానీ, డిఎంఎన్హెచ్ఓ గారు కానీ, డిస్టిక్ట్ మరి అధికారులతో పాటు మా ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ 10 రోజుల పాటు సెంటర్లో ఏం జరుగుతుంది, ఎంతమంది వచ్చిందో, ఇంకెంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని కన్విన్ చేసి సెంటర్కు తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం। తప్పకుండా భూపాలపల్లి డిస్టిక్ట్ 100% 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా ఈ క్యాంపులో 100% తీసుకొస్తాం, తప్పకుండా దీన్ని విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ ఉండాలి, అందరూ కూడా దీన్ని సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాం।